నేను ఒక్కటే అడుగుతున్నా ఇయాల మిమ్మల్ని మనకు మళ్ళా ఢిల్లీయోన్ చేతుల మన జుట్టును పెడదామా ఢిల్లీకి వెళ్ళొచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలనా మళ్ళా వాళ్ళు ఇంతకు ముందు 6 గ్యారెంటీలు అన్నాడు కదా మహేష్ అన్న 6 గ్యారెంటీలు అంటే ఏంటియో ఎరికేనా 6 నెలలకు ఒక సీఎం మారుడు గ్యారెంటీ 5 ఏళ్లల్ల ఎంతమంది ఉంటారు 5 ఏళ్లల్ల 10 మంది సీఎంలకు పక్కా ఎట్లుందంటే కథ ఒక్కొక్కడు కొత్త లాల్చి పైజామా గుట్టించుకుంటుండు ఒక్కొక్కడు ఇంటికి రంగులు వేసుకుంటుండు ఆఖరికి పాపం పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ మంచిగానే ఉండే నిన్న మొన్నటి దాకా ఆయనకు కూడా ఆశ పుట్టింది ఆయన కూడా అంటుండు నేను కూడా అయితా ఆయన పోటీ కూడా చెప్తలేడు నేను కూడా అయితా అంటాడు ఎట్లున్నదంటే ఊళ్ళలోకి పోయి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకో తాత లగ్గం చేసుకుంటావే అంటే ఏమంటాడు నేను చేసుకోను అన్నాడు నాకెవడు ఇస్తాడు రా పిల్లను అంటాడు గట్లున్నది ఇవాళ జానారెడ్డి సాబ్ కథ కూడా అరే ఆయనకు కూడా షోకు పట్టింది ఇవాళ నేను ముఖ్యమంత్రి అవుతా అని ఆయన ముఖ్యమంత్రి అట బట్టి విక్రమార్కన్న ముఖ్యమంత్రి అట రేటెంత రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినట ఆయనను రేవంత్ అంటలేరు ఇప్పుడు రేటెంత రెడ్డి అంటారు మొత్తం అమ్ముకున్నాడు పైసలకు ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి మొన్ననేమో ఓటుకు నోటు నిన్ననేమో సీటుకు రేటు రేపు మొత్తం మీ పరిగిని ప్లాట్లు కొట్టి అమ్మేయడా వీడు ఆయన రాష్ట్రాన్ని అమ్మేయడా దబ్బన చేతిలో పెడితే ఎవరికి పడితే వానికే ఇద్దామా రాష్ట్రాన్ని ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లు ఉంటే లగ్గానికి వస్తే ఎంత ఆలోచన చేస్తాం ఎవరికన్నా ఇవ్వాలి ఎవరి ఇంటికన్నా పంపించాలంటే ఆ పిల్లగాడు మంచోడా కాదా వాడు సిగరెట్లు తాగుతాడా బీడీలు తాగుతాడా వాడు లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క లంగనా దొంగనా అన్నీ ఆలోచించుకుంటాం కదా ఆలోచించే కదా పిల్లనిస్తాం మరి మన ఇంటి పిల్లనిచ్చేటప్పుడే గంత ఆలోచించే మనము మన రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెడితే భద్రంగా ఉంటుందో ఆలోచించద్దా ఎవరికి పడితే వానికి రాసి ఇచ్చేద్దామా ఆలోచించుండ్రి ఇంకొక మాట నేను అడుగుతున్నా ఈడికెళ్ళి కర్ణాటక ఎక్కువ దూరం కాదు ఎంత దూరం ఈడికెళ్ళి 30 కిలోమీటర్లేనా వాళ్ళు కర్ణాటకలో ఇవాళ రైతులు చెంపలేసుకుంటారు కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి మా చెంపలు మేమే వాయించుకుంటున్నామని చెప్పి కర్ణాటకలో ఇవాళ రైతులు బాధపడతా ఉన్నారు కాదని గమనం ఉంటే మీకు చుట్టాలు ఉన్నారా ఆడ కర్ణాటకలో ఫోన్లు చేయండి కర్ణాటకలో ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది ఎరికేనా 5 గంటలు నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న ఇయ్యాల మా పరిగి రైతన్నలు మా కులకచర్ల రైతన్నలు మా గండీడు రైతన్నలు మా దోమ రైతన్నలు మా మహమదాబాద్ రైతన్నలు మా చౌడాపూర్ రైతన్నలు అందరూ ఒక్కటే ప్రశ్న ఆలోచించుకోవాలి ఇంటికి పోయినాక ఒక్కటే చర్చ పెట్టండి కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి నువ్వు సంవత్సరానికి 90 కోట్ల బడ్జెట్ పెడితే ఈ 9.5 ఏళ్లలో 12,000 కోట్లు మైనారిటీల కోసం పెట్టినందుక ఎందుకు బీటీము నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇలా ఆయన అంటున్నాడు మీ ఇంట్లో అరెస్ట్ చేస్తలేడు అంటున్నాడు నేను అంటున్నా రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కూడా మరి మోడీ సాబు ఈడీ కార్వాయి జరుగుతుంది మరి నిన్ను అరెస్ట్ చేసిండా రాహుల్ గాంధీని సోనియా గాంధీని అరెస్ట్ చేసిండా అరెస్టు చేయకపోవడే బీటీం అంటే మరి నిన్ను అరెస్ట్ చేసిండా మరి నువ్వు కూడా వాళ్ళతో మిలాఖత్ అయినవా నోరుంటే ఏది పడుతుంది ఒర్రొచ్చా इष्ट मनच माटाड़चा आपने बार बार उनको मौका दिया उन्होंने बार बार आपको धोखा ही दिया बार बार धोखा दिया आज अगर मुसलमान गरीब है हिंदुस्तान में कौन उसका जिम्मेदार है 55 साल राज करने वाला कांग्रेस जिम्मेदार है कि 9.5 साल हुकूमत चलाने वाले केसीआर जिम्मेदार है कौन जिम्मेदार है मैं आप तमाम भाइयों से बहनों से यही दरख्वास्त करता हूं गुजारिश करता हूं अदबन गुजारिश करता हूं सोचिए समझिए उन्होंने इस्तेमाल किया आपको उन्होंने आपको एक वोट डालने वाली मशीन की तरह इस्तेमाल किया की तरह देखा गरीब की तरह देखा इसलिए आपकी पासमानगी हटाने के लिए आपको गरीबी से हटाने के लिए हमने कोशिश की अच्छा से अच्छा तालीम दिलाने की कोशिश की अपने बच्चों को मी अंदर నేను కోరేదొకటే కులాలు మతాలు ప్రాంతాలు ఏదొద్దు మన ప్రాంతానికి మంచిగా చేసుకుందాం అనుకున్నాం 9.5 ఏళ్లు మీ దయతోని మంచిగా పని చేస్తున్నాం ఈ అభివృద్ధి ప్రస్థానం ఈ ప్రగతి ముంగట్టుకోవాలంటే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ రావాలి ఒక ఆయన అంటుండు అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా మీకు 3ఓసారి కూడా మీకే ఏమిటికి ఇవ్వాలి అని ఒక ఆయన అంటుండు నేను ఒక్కటే అడుగుతా ఇప్పుడు నిన్న అన్నం తిన్నావు ఇవాళ అన్నం తిన్నావు ఇక 2 సార్లు అన్నం తిన్నాను రేపైతే పెండ తినం కదా రేపు కూడా భువనే తింటాం కదా 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినా 3ఓసారి ఇయ్యా అంటే మంచిగా పనిచేస్తే మళ్ళీ ఇవ్వాలి తప్పేంది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే ఏమవుతుంది ఒకటే అవుతుంది మళ్ళా 6 నెలలకో ముఖ్యమంత్రి ఢిల్లీ చేతుల జుట్టు మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం దిగే విమానం కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడ ఇస్తారే? కాంగ్రెస్ వాళ్ళ టికెట్లు ఎక్కడ ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళకు బి ఫామ్లు ఎక్కడ ఇస్తారు? వాళ్ళ పంచాయతీలు ఎవరు దెప్పుతారు? రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు తీసుకుంటారు? రేపు వాళ్ళు బాత్రూమ్ కోవాలంటే ఎవరు పర్మిషన్ అడగాలి? మరికి ఈ సన్నాసులు మనకు అవసరమా? ఢిల్లీ ఉసుకో అంటోళ్ళు, డిస్కో అంటే డిస్కో అనేటోడు మనకు అవసరమా? ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటకని, గుజరాత్ అని, ఢిల్లీ అని ఒక్క కేసీఆర్ను ఖతం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళకి చాత కాదు, చావ లేదు, అందుకే బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుందంటే ఒక భార్య భర్త దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటున్నారట. తింటుంటే ఆయనతో పైకి వెళ్ళి చూరు మీదకి వెళ్ళి తేలొచ్చి కింద పడ్డదట. పడితే భార్య చూసి లొలిపెట్టింది, అరే అరే తేలొచ్చింది తేలొచ్చింది కుడుతుందా చూడు చూడు అంటే ఆ భర్త లేచి బయటకు ఉరుకుతుండట. ఎందుకే బయటకు వస్తున్నావు అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను వేయండట. ఇక్కడ ఉన్నోళ్ళకు చాతగాకనే కదా గుజరాతోడు, ఢిల్లీయోడు, కర్ణాటకోడు వచ్చుడు. ఇక్కడ ఉన్నోళ్ళు అంత పీకుడుగాళ్ళు అయితే రండి కొట్లాడు. ఇక్కడ ఉన్నోళ్ళకి చాత కాదు, మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే కర్ణాటక. అందుకే నేను అంటున్నా మన కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంతరాజ్యం కావన్నా మన జుట్టు మళ్ళా ఢిల్లీ అని చేతికిచ్చి ఆగమైదామా? తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్ను ఖతం చేసుకుందామా? మళ్ళొక్కసారి 58 ఏళ్ళు గోసబడ్డట్టు ఆ పాత రోజులు మళ్ళా తెచ్చుకుందామా? అవే కరెంటు లేని రోజులు, అవే సాగునీరు లేని రోజులు, అవే తాగునీరు లేని రోజులు మళ్ళా తెచ్చుకుందామా? ఆలోచించండి. ఇవాళ మహేష్ అన్న అడిగిండు, అన్న మహమ్మదాబాద్ను గండీడును వికారాబాద్లో కలపండి అని అడిగిండు. కలపాలనా? కలపాలనా? మరి కలపాలంటే మహేష్ అన్న డిసెంబర్ 3 నాడు జబర్దస్త్ మెజారిటీతో గెలిపియండి. వారం రోజుల లోపల నేను చేయిస్తా ఈ పని. గట్టిగా సపర్లు కొడితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కుల్కచర్ల మండలానికి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పిండు మహేష్ అన్న. కావాలనా? కావాలంటే మహేష్ అన్నకు గట్టి మెజారిటీతో బ్రహ్మాండంగా డిసెంబర్ 3 నాడు ఆశీర్వదించండి. పరిగి మండలానికి పాలిటెక్నిక్ కావాలి, ఐటీఐ కావాలన్నాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటా, ఇప్పించే జిమ్మేదారు నేను తీసుకుంటా. అన్నను మీరు గెలిపించండి. ఇదే పనులు కాంగ్రెస్ వాడు చేయాలంటే యాడికోవాలి? యాడికి? మరి అవసరమా సిల్లీ ఫెలోస్ మనకు? అందుకే అంటున్నా నేను, మన ఈడికెళ్ళి పరిగికెళ్ళి హైదరాబాద్ దగ్గరనా ఢిల్లీ దగ్గరనా? హైదరాబాద్ కోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, పని చేయించుకోవాలి. బరాబర్ పరిగిలో పాలిటెక్నిక్ తెచ్చుకోవాలి, ఐటీఐ తెచ్చుకోవాలి, కుల్కచర్లలో జూనియర్ కాలేజ్ తెచ్చుకోవాలి. మన దగ్గర ఉండే పాంబండలోని రామలింగేశ్వర మండల ఆలయానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవాలి. ఆఖరికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఆఖరికి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలు అయింది, పంపు చాలైంది, నీళ్లు వస్తాయి. మొదటి బెనిఫిట్, మొదటి లాభం జరిగేది మీ కులకచర్లకు, మీ పరిగికే. దయచేసి అందుకే కేసీఆర్ గారిని గెలిపించి మహేష్ అన్న నాయకత్వంలో సంవత్సరం లోపల కృష్ణా నీళ్లు మీ గడప గడపకు, మీ బీడు భూములకు మళ్లించే బాధ్యత మహేష్ రెడ్డి గారి చేతిలో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. మహేష్ అన్నకు ఓటేస్ట్ వాళ్ళందరూ ఒకసారి పిడికిల్లా పట్టాలి. ఆ మిద్దె మీదున్నోళ్ళు మామూలు కదా, బ్లూ షర్ట్ నేను చూస్తా, 2 చేయిల్లా పట్టురు ఒకసారి. నువ్వేవా ప్రతిమ? వీళ్ళు మావోలు కాదా? ఈడ మావోలు కాదా? అబ్బాయి వెనక దిక్కు జర జరిగే కనబడతలేదు, మోసం ఉన్నది దిక్కు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, మహేష్ రెడ్డి గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. బై బై.